సంక్షేమ పథకాలు ఎవరు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి దోసి ఇచ్చేస్తారు ఎవరు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి దోసి ఇచ్చేస్తారు ఎవరికి ఇస్తున్నారు అసలైన వాళ్ళకి ఇస్తున్నారా ఇవ్వట్లేదు సామాన్యులకి అందట్లేదు ఎవరికి అందదు కార్యకర్తలకి వాళ్ళ కులస్తులకి వాళ్ళ మతస్థులకి వాళ్ళకి అందుద్ది వీరి మిగిలిన ఎవరికి అందదు వాళ్ళ నాన్నగారిని అభిమానమైన వేశారు వీడేమో దరిద్రుడైపోయాడు నాకైతే ఏం తెలియలేదు అమ్మా ఇంతవరకు కానీ అసలు పరిపాలన అంటే ఏంటనేది నాకు తెలియట్లా ఎలా పోతుంది ఎలా వస్తుంది ఎలా తింటున్నావు ఏం లేదు ఏదో ఉన్నామా ఏదో తిన్నామా బతికేమా సత్యామా బతికేమా ఎందుకని కొడుతున్నాడు జనాలు మనకేం కొచ్చాడు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఆడు ఎవడిస్తాడు మాలాంటి కాబట్టి ఈడాడు ఎవరికి ఇస్తారు మరి జనానికి అది బొందా ఏపీలో డెవలప్మెంట్ ఏమైందమ్మా ఇగో వచ్చాడు అడిగి తిండి ఉండట్లేదు ఒక బ్రిడ్జి లేదు అమ్మా ప్రస్తుతానికి మాత్రం గడ్డు పరిస్థితుల్లో నడుస్తున్నాం స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారు రాగానే గవర్నమెంట్ లోకి మన స్పెషల్ స్టేటస్ ఏమైపోయింది అదేం రాదు మోదీ గారు ఉండగా రాదు క్యాపిటల్ విషయంలో ఇప్పటిదాకా మనకి ఒక రాజధాని అనేది లేదు ఏపీకి ఉండదు జగన్ ఉన్నంత కాలం ఉండదు మద్యం నిషేధం చేస్తామని చెప్పారు మద్యం రేటు పెంచుతా ఉంటే మద్యం ఎక్కడ దించుతాడు అసలు జగన్ గారి పాలన ఎలా ఉంది బాగా అంటే చూసుకుంటే ఆయనకి చెప్పాలంటే కష్టంగా ఉంది వాళ్ళ నాన్నగారు చూసి వేశారు ఈయన చూస్తేనేమో ఏడుపు వస్తుంది అంతే తేడా వాళ్ళ నాన్నగారిని బట్టి అభిమానం మీద వేశారు ఈడేమో దరిద్రుడు అయిపోయాడు ప్రజెంట్ అయితే ఇబ్బందిగానే ఉన్నది జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా సంక్షేమ పథకాలు అందరికీ ఉన్నాయి బద్దకాసలు అయిపోయారు కదా జనాల్లో డబ్బులన్నీ పెట్టేసి బద్దకం తయారయ్యారు కదా ఎవరు చేస్తున్నారు వర్క్ అందరికీ రీచ్ అవుతున్నాయా ఎవరు అవుతున్నాయి 99 మందిలో ఎంతమంది వస్తున్నారు 10% వస్తున్నాయి అంతే 1000 మందిలో 10 మందికి 20 మందికి దక్కుతుంది అంతే అందులో అందరికీ దక్కట్లేదు కదా అయితే జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అంతా ఇబ్బందులు ఉన్నారు చేయలేదు కదండి ఆయన కరోనా టైంలో మొత్తం అందరూ బంద్ అయిపోయారు శుభ్రంగా తిన్నారు భోజనం భోజనం చేసే టైంలో మళ్ళీ మద్యం తీసుకుందాం మమ్మల్ని హెడ్ కదా బాగా నిలబెట్టుకోలేదు కదండి స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో వింటున్న మాటలు జగన్ గారు ఏ విధంగా జస్టిస్ చేశారు జగన్ పరిపాలన అయితే మాటగా అయితే మాకేమీ ఏం లేదండి ఉపకారం ఉపయోగపడింది ఏమీ లేదు రోడ్లు రూట్స్ ఏంటంటే ఈ మధ్య కాలం రూట్స్ అవుతుంటా జాబ్ క్యాలెండర్ ఏమన్నా జాబ్స్ ఏమన్నా అంతా ఒకటి అన్నాడు కదా చిన్న పెద్ద అంతా సమానం ఉంటే ఎలా అండి పెద్దోడు చిన్నోడు సమానమైన పెన్షన్లు ఇస్తున్నారు ఉన్నోడుకు పెన్షన్ లేనుడుకు పెన్షన్ గవర్నమెంట్ అంటే ఏం చెప్పలేమండి ఇప్పుడు వాటర్ అయ్యే పరిస్థితులు మనం ఏం చెప్పలేం కదా వాటర్ నాడి లైట్ నాడి మారిపోవచ్చు నేను ఇక్కడ వ్యాపారం చేస్తాను మా వ్యాపారాలు లేవు జనాల డబ్బులు లేవు జనాల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని వ్యాపారాలు ఉంటాయి ఎవరి దగ్గర రూపాయి లేదు నోట్ల వ్యాపారం అన్నారు నోట్లు రద్దులైపోయాయి ఎవరి దగ్గర రూపాయి లేదు కష్టపడితేనే రూపాయి కష్టపడలేకపోతే రూపాయి లేదు నాకు ఏ పథకమూ లేదు పెన్షన్ లేదు ఏమీ లేదు ఉండటానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది పందార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది సొంతిల్లు వైఎస్ఆర్ కాలనీలో సొంతిల్లు ఉంది అది ఇల్లు తీసి ఇల్లు ఇచ్చారు నాకు తీసుకొని 66,000 రూపాయలు తీసుకొని నాకు ఇల్లు ఇచ్చారు నాకు సొంతంగా నాకు ఎవరు ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు మేము కొనుక్కున్న కష్టార్జితోనే బాగా తీసేసి ఇల్లు ఇచ్చి 66,000 రూపాయలు కట్టుకున్నాను కట్టుకున్న ఇల్లే ఉంది మహిళకి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా అదేమన్నా అసలు ఏమీ లేదు నాకు వాలంటీర్లు అడిగితే ఏమంటున్నారంటే టీసీ తెచ్చుకోమా అంటున్నారు ఏమి టీసీ తెచ్చుకోను నాకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు టీసీలు ఇవ్వడానికి క్యాస్ట్ సర్టిఫికెట్లు తెచ్చుకోండారు ఎవరి క్యాస్ట్ కావాలి నా క్యాస్ట్ నాకే ఉంది భర్త ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు చచ్చిపోయిన సర్టిఫికెట్ తెచ్చుకోండారు సచ్చిపోయిన సర్టిఫికెట్లు ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకోను నాకు లేదు
ఆ వాలంటీర్లను అడిగితే నువ్వు అయితే తెచ్చుకుంటేనే నీకు ఇదేమ్మా పెన్షన్ అంటున్నారు. ఏ వాలంటీర్ని అడిగినా అదే చెప్తున్నారు. ఎవరు నాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. నేను ఇక్కడ కష్టపడితేనే నాకు ముద్ద. ఇవాళ కష్టానికి కూడా ముద్ద లేదు. ఎవరైనా తెచ్చి పెడితే తింటున్నా కూర్చుంటున్నా ఇక్కడ. ఏ పిల్లలు చూస్తారు? ఏ పిల్లలు చూసినా కూడా పిల్లలు ఎవరు దారిని వెళ్ళిపోయారు. పిల్లలు ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. నేను దేవుడిని నమ్ముకున్నా, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను. అక్కడే నాకు ఏదో ముద్ద దొరికితే తింటున్నా ఉంటున్నా. అది నాకున్న ఇల్లు అది ఒకటి. నాకైతే పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఏ పథకాలు నాకు లేవు. ఎవరిని అడిగిన ఓటు హక్కు ఉంది. ఓటు వేద్దామని వెళ్ళేసరికి ఓట్లు కూడా రద్దు చేశారు. ఓటు వేద్దామని వెళ్ళా, ఓటు వేద్దామనేసరికి నీకు ఓటు లేదు. గొల్లపొడి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే రాత్రి 11 వరకు 12 వరకు నించున్నాను, కానీ ఓటు లేదు. నాకు నీకు ఓటు లేదమ్మా, నీకు పేరు లేదమ్మా అన్నారు. సరే ఓటు లేదన్నారని చెప్పి ఆ టైం దాకా నుంచోని వెనక్కి తిరిగి వచ్చేసాను. ఓటే లేదు. పెన్షన్ ఏం వస్తుంది నాకు? వాలంటీర్ ఏ వాలంటీర్ని నమ్ముకోను, ఏ మనిషిని నమ్ముకోను. ఒక దేవుడిని తప్ప ఎవరిని నమ్ము? మనిషిని నమ్మకను అంట, దేవుడిని గొప్ప. అది జగన్ గారు సామాన్యులకు కూడా న్యాయం చేస్తున్నారు అనేసి అన్నారు. ఎవరికి చేస్తున్నాడు? చేసేవాళ్ళకి చేస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నాడు. ఎవరు వస్తున్నారంటే అది దేవుడి చిత్తం, మన చిత్తం లేదు. మన చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఇవాళ అన్నం తింటున్నానా, ఎవరి వల్ల తింటున్నానా, ఎవరి వల్ల బతుకుతున్నావా అనేది ప్రజల వల్ల ఉంది. న్యాయం ఏ పక్షం ఉంటుందో ఆ పక్షమే జరిగిద్ది. అది న్యాయం పరిశీలనలో ఉంది. అది పలాన వ్యక్తి వస్తాడని మనం చెప్పకూడదు. అది న్యాయాన్ని పక్షంలో ఉంది. ఏ ప్రభుత్వం వస్తుందో అది న్యాయాన్ని బట్టి ఉంటుంది, న్యాయం చేసేవాడు బట్టి ఉంటుంది. అది ఈరోజు ఎవరి వల్ల మనం అన్నం తింటున్నామా, ఎవరి వల్ల న్యాయానికి వస్తాడో, ఆ న్యాయం అనేది న్యాయాన్ని పక్షాన ఉంది. అది ప్రజల పక్షాన న్యాయాన్ని పక్షాన ఉంది. అది రెండేట్ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నాకైతే ఏం తెలియలేదమ్మా ఇంతవరకు. కానీ అసలు పరిపాలన అంటే ఏంటనేది నాకు తెలియట్లా. ఎలా పోతుంది, ఎలా వస్తుంది, ఎలా తింటున్నావు, ఏం లేదు. ఏదో ఉన్నామా, ఏదో తిన్నామా, బతికేమా, చచ్చామా, బతికేమా అన్నారు. ఎందుకని అలా? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అది ఎంతవరకు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, స్కీమ్స్ అందట్లేదా? అది వస్తున్నాయి. ఎవరికి రావాల్సిన వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి, అందరికీ రావట్లేదు కదా. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నారు, అది వైట్ కార్డు మాకు పేదవాడైనా సరే వైట్ కార్డులా అంటున్నారు, వైట్ కార్డు తీసేస్తున్నారు. ఉన్న వాళ్ళకి వైట్ కార్డులు ఇస్తున్నారు, ఇల్లు వస్తున్నాయి. లేని వాళ్ళకి అసలు ఏమీ రావట్లే. వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది మన ఏపీలో, అభివృద్ధి పరంగా? అంటే ఏపీలో డెవలప్మెంట్ అనేది ఈ దేని గురించి డెవలప్మెంట్? రోడ్లు కానీ, ఉద్యోగ అవకాశాలు చూసుకున్నారా? ఉద్యోగ అవకాశాలు అయితే ఏమీ లేదమ్మా. ఇప్పటివరకు మా అమ్మాయి బీటెక్ చదివి 4 ఇయర్స్ అవుతుంది. అంత 4 ఇయర్స్లో ఒక్క జాబ్ అనేది దానికి రావట్లా. ఎక్కడైనా వెళ్తే జాబ్ చేస్తే ఈ చదువుకి ఆ జాబ్కి ఆ సంబంధం లేకుండా 10,000 8,000 జీతాలకు వెళ్ళాలంటే పిల్ల వెళ్ళట్లా. నేను ఏం చదివాను డాడీ, నేను ఇంజనీరింగ్ చేశాను, నాకేంటి ఇది అంటున్నారు. అంటే జాబ్కి అవకాశం అనేది ఉండట్లే ఎవరికి. రోడ్లు పరిపాలన అనేది ఏదన్నా సరే వచ్చేటప్పుడు గవర్నమెంట్ది ఏదన్నా ఇవాళ ఎవరన్నా వస్తున్నారంటే ఇవాళ రోడ్డు సరి చేస్తున్నారు. ఇంకా దాని సరి అంతే, ఇంతే సంగతులు. స్పెషల్ స్టేటస్ గురించి చాలా ఎప్పటి నుంచో నడుస్తుంది జగన్ గారి ప్రభుత్వంలో. స్పెషల్ స్టేటస్కి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చారంటే సెంట్రల్ నుంచి కానీ నాకు ఐడియా లేదు. క్యాపిటల్ గురించి, రాజధాని గురించి చూసుకుంటే ఏపీకి ఇప్పటివరకు ఒక రాజధాని కూడా లేదు, దీని మీద మీరు ఏమంటారు? ఏపీకి రాజధాని లేదంటే దీని గురించి నేనేం చెప్పుకోవడం ఏమి లేదు నాకు. మద్యం నిషేధం చేస్తామన్నారు గవర్నమెంట్లో, ఏ విధంగా జరుగుతుంది? నాకైతే ఏ అలవాటు లేదు, దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఎవరి గురించి పట్టించుకోవాలి? గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది ఫైనల్గా? ఫైనల్గా అంటే ఏంటనేది అంటే పిల్లలకి చదువుని చదువుతున్నారే, కానీ దాని గురించి పట్టించుకున్న లేదా నాది ఎవరు లేరు. దానికి ఒక ఉద్యోగం అనేది ఏపీలో లేదు మెయిన్. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాదు, బెంగళూరు లేదంటే చెన్నై,
అలాగ వస్తుంది. ఒక ఆడపిల్లలు పంపించాలంటే ఆ ఊరికి అదర్ స్టేట్కి పంపించాలంటే గుడ్లు జారిపోతున్నాయి. మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక పిల్లని పంపించాలంటే మాకు మేము సంపాదించుకొని ఆలోచించుకొని కూర్చుంటామా, పిల్లల గురించి ఆలోచించుకొని కూర్చుంటామా అనేది తెలియదు. సో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్? అంటే ఏ గవర్నమెంట్ అనేది ఎవరికేం తెలియట్లేదమ్మా. ఎవరు వచ్చినా సరే చేసేది చేస్తున్నారే తప్ప ఆ టైంకి చెయ్యాలి, ఇలా చేస్తామా ఇలా చేస్తామని చెప్పి అంటున్నారు. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అవకాశం ఇంకా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇంకా చండాలంగా ఉంది, పరమ చండాలంగా ఉంది. ఎందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు అందట్లేదా? ఎవరికి సంక్షేమ పథకాలు? ఎవరు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి దోసి ఇచ్చేస్తారు? ఎవరు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి దోసి ఇచ్చేస్తారు? ఎవరికి ఇస్తున్నారు? అసలైన వాడికి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. అందట్లేదా సార్? సామాన్యులకి? సామాన్యులకి అందట్లేదు. ఎవరికి అందదు? కార్యకర్తలకి, వాళ్ళ కులస్తులకి, వాళ్ళ మతస్థులకి, వాళ్ళకి అందుద్ది. వీరి మిగిలిన ఎవరికి అందదు? డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏపీలో ఎలా ఏముంది? గోతులమయం అంతకుమించేముంది. స్పెషల్ స్టేటస్ కానీ మన ఏపీకి ఇప్పటి వరకు అది వీళ్ళ వల్ల కాదు కదా. ఎవరి వల్ల కాదు? జగన్ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు. స్పెషల్ స్టేటస్ లేదని చెప్పేసి అని చెప్పేశారు కదా, మూసిన అధ్యాయం అని చెప్పేశారు కదా. అంటే ఇప్పుడు తేలేకపోతున్నారా? అది ఎంతవరకు చెప్పాడు కదా, నాకు 30 స్థానాలు 20 స్థానాలు ఇచ్చేస్తే మెడలు ఉంచుతా అన్నాడు. ఈయన మెడలు ఉంచుతున్నాడు కానీ వాళ్ళ మెడలు ఉంచట్లేదు కదా. క్యాపిటల్ గురించి కానీ ఇప్పటి వరకు ఇప్పుడు క్యాపిటల్ ఉంది, అమరావతి రాజధాని అన్నారు, వాస్తవమే మంచిదే. ఏంటి ఒకప్పుడు ఏదో వ్యతిరేకించారు కొందరు, కొన్ని వర్గాలు అందులో వ్యతిరేకించడం కూడా నేను కొంత బాధపడ్డాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు అన్నట్టు అయిపోయిన దాన్ని అగ్రిమెంట్ రాసి బందోబస్తుగా చేసి మళ్ళా ఇంకా 3 రాజధానులు ఏంటి, 3 ముక్కలాట్లాగా ఉపయోగం లేదు కదా. నువ్వు ఒక రోడ్డు మీద గుంతలు కూర్చట్లేదు, కంపెనీలు లేవు, ఏంటి ఉద్యోగ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, ఏంటి ఇన్ని బాధలు పడుతున్నారు, వరదలు వస్తేనేమో ఆదుకునేవాడు లేడు, చేసేవాడు లేడు, చెందేవాడు లేడు, ఏంటి 3 రాజధానులు ఎక్కడ కడతావు నువ్వు? 3 రాజధానుల వల్ల నీకేంటి? 3 చోట్ల 3 ఎందుకు? సార్ ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు గవర్నమెంట్లో. ఏమ్మా చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడాలు ఉంటాయి రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఏపీలో? ఏపీలో ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు ఏమో అవకాశాలు ఏముంది? ఒకళ్ళు హైదరాబాద్ వెళ్తారు, ఒకళ్ళు మద్రాస్ వెళ్తారు, వాళ్ళు బెంగళూరు వెళ్తారు, వాళ్ళు బొంబాయి వెళ్తారు. మన ఇండియాలో చూసుకుంటే ఏపీ ఏ పొజిషన్లో వెళ్తారు? నా అంచనా ప్రకారంగా ఏంటి 90 రేంజ్లో ఉంది. అంటే వెనకబడి ఉంది, 90% వెనకబడే ఉంది. అందులో నో డౌట్ ఏముంది. అందులోను బియ్యం దంద, బియ్యం తీసుకెళ్ళి ఇప్పుడు బియ్యం ఉంది 6 రూపాయలు 7 రూపాయలు కొట్టినారు, దాన్ని తీసుకెళ్ళి కాకినాడ పోటీ తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి విదేశాల్లో అమ్ముకుంటున్నారు. అది అందరికీ నగ్నమే, ఇది సత్యం. ఆ మద్యం అంటావా, మద్యం ఏముంది? ఏంటి వాళ్ళు దొరికిన బ్రాండ్ రేపు దొరకదు. సాయంత్రం అయితే ఒక రేటు, పగలు అయితే ఒక రేటు. సాయంత్రం ఉన్నవాడికి కష్టపడేవాడు సాయంత్రానికి ఏదో రూపం వస్తుంది. 6 రూపాయలు తాగుదామని వెళ్తే ఆ బ్రాండ్లు ఉండవు, ఆడు తాగే బ్రాండ్ కాస్ట్లీ బ్రాండ్లు ఉంటాయి. అది కూడా తాగిన వాడు రోగాలు పాలే. ఏముంది? సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అమ్మా ఒకటి వింటావమ్మా, ఆడు వాడి పేరేంటి, ఆడు ప్రధాని ఏదో కంట్రీలో పేరు తిరగట్లేదు కానీ వాడి జనం ఎలాంటి వాళ్ళు అంటే కోడి పార్లమెంట్లోను ఏంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మీరు అది ఇది అని చెప్పాను అంటే అధ్యక్షుడిని మరుసటి రోజు ఒక కోణి తీసుకొచ్చాడంట. కోణి తీసుకొచ్చి నిజమే వాస్తవం జరిగింది, బతుకుండు కానీ దాని బొచ్చంతా పీకాడంట. పీకి దాన్ని కింద పడేసి ఆ జోబులో ఉన్న గింజలు తీసి పడేసాడంట. ఆ చుట్టూ తిరిగి ఆ కాళ్ళ చుట్టూ తిరిగి తిందంట. అంతే ఏముంది? ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లోను డబ్బులు ఇవ్వట్లేదని ధర్నాలు చేస్తున్నారు. మరి ఆ ఓటుకి డబ్బు అడిగి ఇవ్వట్లేదని ధర్నాలు చేసే జనం ఉన్నారని అనుకుంటున్నావా నువ్వు ఎప్పుడన్నా? అలా కాదు, ఏ రోజైనా నువ్వు అలా అనుకున్నావా, ఎక్స్పెక్ట్ చేసావా? లేదు కదా. అంతే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వంలో? వారి మాట తీరు కానీ చూసుకున్నా కానీ ఇప్పుడు ఒకటమ్మా, అందరినీ ఒకటే దారిలో పెట్టలేం, అందరినీ ఒకటే దారిలో పెట్టలేం. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల వల్ల ఆయన గవర్నమెంట్ రాలేదు, ఇప్పుడు ఈయన వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ.